चूसर वंगवीटी मोहन रंग अप्पटिलो एमएलए आयन की दैव का भावे वाल स्टूडेंट लीडर्स मैं उ అతన్ని ఎలా చంపారు ఈ పోస్టర్ రంగని ఎవరు చంపారు అన్న కాదు ఎవరు చంపించాడు అంటే ఇదిగో అందరికీ తెలుసు రంగా గారి అబ్బాయి తెలుసు ఆబే క్లిప్పింగ్స్ ఇప్పుడు ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళందరికీ తెలుసు ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా ప్రకాశం ఈ ఐదు జిల్లాల్లో దగ్గర దగ్గర 60 నుంచి 70 ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఆ ఐదు జిల్లాలకు ఈ 60 70 ఎమ్మెల్యేలకు ఈ రంగా గారే ఏంటంటే మహా గొప్ప నాయకుడు రంగా గారు ఈ రంగా గారు బతికితే ఈ ఐదు జిల్లాల్లో మన అన్ని కంకణ మరొకరు గాని రంగా గారిని ఎంత హింసించారో జన సబ్జెక్టు తీసుకెళ్ళడం ఎలా 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 మొత్తం అతను ఆత్మ చేసుకోవాలి రామారావు గారు ముఖ్యమంత్రి గారు నాకు ప్రాణ భయం ఉంది నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అది మీకు తెలుసు నాకు మళ్ళీ లెటర్ రాశాడు హోమ్ మినిస్టర్కి ఎవరు కోడెల శివప్రసాద్ గారికి ఆయన పొరపాటును కూడా రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు మనం చూసాం ఆయన ధైర్యంగా కేంద్రానికి లెటర్ రాశాడు రాజీవ్ గాంధీ గారికి అప్పుడు ఆయన ప్రధాని రాజీవ్ పాప జెంట్లు మనం వెంటనే స్పందించాడు అప్పుడు కేంద్ర మంత్రి శివశంకర్ గారు ఆయన వెంటనే విజయవాడ పిలిపించాడు ఎందుకు ఏమైంది మన ఆ రంగా ప్రభుత్వం ఉంది చూస్తా 24 గంటల్లో అని 24 గంటల్లో వెళ్ళే పరిస్థితులు చంద్రబాబు నాయుడు రంగా గారిని ఆ రోజుల్లో కాపుల్లో ఏ ఒక్క మనిషి కూడా అల్లూరి సీతారామరాజును ఎలా పిరికి పొందల్లా చంపారో అలా చంపారు
అది 87 88 నేపథ్యం. ఈ కాపులు తరుణంలో ఓ తెరపైకి పవన్ కళ్యాణ్ వచ్చాడు, నేనున్నాను అన్నాడు. అన్నాడు అని చంద్రబాబు నాయుడిని, బాలకృష్ణని, నారా లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ తిట్టని తిట్టిళ్ళు. నమ్మారు, క్లాప్స్ కొట్టారు. మీరంతా ఇరుటిగా ఉండండి, నేను ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రిని అవుతాను. ఏలలు వేశారు. వరాహమీద దిగాడు, అందరితో ఉన్నారు, విధులు చేస్తున్నారు. మళ్ళీ మీరందరూ యూనిటీగా ఉండండి, మన కాపులందరూ ఉంటాం సార్. కాపుల మనోభావం ఒకటి మీరు ఒకసారి క్వశ్చన్ చేయండి సార్. చేస్తానంటే ఆలకిస్తా. ఇప్పుడు మోడీ నేను బీజేపీ పర్సనల్ గా ఎందుకు జగన్ గారిని సపోర్ట్ చేస్తానంటే, ఒక ఓటర్ గా నేను ఎప్పుడు ఏ పార్టీ సభ్యుడి కాదు. ఈ రోజు వరకు పదహారు క్యాండి పంపిస్తాం. ఎందుకు ఉన్నాళ్ళలో ఈయన బెస్ట్, 13 ఏళ్ళు చూస్తున్నా 14 ఏళ్ళు జగన్ గారిని, ఉన్నాళ్ళలో బెస్ట్. అందుకే ఆయన సపోర్ట్ చేస్తున్నా. అలాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే ప్రజల కోసం, ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాడనుకున్నా. ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బూతులు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడని కమ్మ కులస్తుడు. అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది, ఆయనకే ఓటు లేని మన కమ్మ కాపులంతా. ఎందుకేళ్ళు మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక, అవినీతిపరులైనందుక ఎందుకు చెప్పండి? అంటే అడగద్దు, సలహా అడగద్దు. నన్ను సలహాలు అడిగారంటే, నాతో మా అట ఇట్లా ప్రశ్నించారంటే మీరు వైసీపీ గొడవచ్చారని అని అనుకోవాల్సి వస్తుంది అని మాట మాట్లాడతాడు. వాళ్ళు అన్నారు ఏమండి అతను పబ్లిక్ గా మన రంగాన ముక్కలుగా చెప్పింది, అతనికి ఎలా మేము ఓటేస్తాం? ఆయనకే ఓటేయాలి, రంగాన్ని చంపేస్తారని ఆయనకే ఓటేయాలి, కమ్మడికే ఓటేయాలి, కమ్మడే ముఖ్యమంత్రి కావాలి. మరి మా కాపులు కాపులు లేదా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు? కాపులు ఎంతమంది చదువుకున్నారు, ఎంత లెక్చరర్స్ ఉన్నారు, ఎంత లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ఇండస్ట్రిస్టులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, హానెస్ట్ ఫెలోస్, కాపుల కోసం పాటు ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు? నీ చేతి కాదు, నువ్వు చేయనున్నావు. ఇంకో కాపు పెట్టు, ఇంకొక కాపు సోదరులు పెట్టు ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా. నువ్వు ఎందుకు నువ్వు చంద్రబాబు తిట్టి అప్పుడు క్లాప్స్ కొట్టించి నువ్వే మన చంద్రబాబు క్లాప్స్ కొట్టబెట్టావు? ఏమండి రంగా చదివి కాపులంటే ఫీలింగ్ లేదా? ఉందని చెప్పారు, మేము అనుకున్నాం. మరి రంగా గారు చెప్పినప్పుడు మీరే చూడడానికి వచ్చారా? కానీ మీ ఇంట్లో ఉండేనా? ఖండించారా? ఖండించారా? రంగా గురించి చెప్పడా? మరి ఏమున్నాడు మొదటిగా పద్మనాభం గారు, ఆయన వెడబెట్టి నెట్టారు, అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఆడపిల్లల్ని, ఆడపడుతుల్ని ఏడ్చి ఏడ్చేలా చేసి చూపించారు, అరెస్ట్ చేశారు. అంత అవమానించారు మన కాపు వస్తుంది. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళలేదే, ఇక్కడి తెలియదే, కాపాడారు అనలేదే. కానీ నువ్వేం చేశావు? అవినీతి పరుడయి రాజమండ్రి జైల్లో పడేస్తే వామో వామో నాన్న
నాయకుడిని వామమ్మ చంద్రబాబుని జైల్లో పడేసాడు. పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద దొరిలి నిలిపి చేరికిద్దాం. కుడి చేతుల్లోనే ఉన్న లోకేష్ని పెట్టుకున్నాం, ఎడం చేతుల్లోనే ఉన్న బాలకృష్ణని పెట్టుకున్నాం, వెనక నీ మనసులోనే ఉన్న మనోహర్ని పెట్టుకున్నాం, నీ గుండెలో ఉన్న చంద్రబాబుని పెట్టుకున్నాం. అక్కడ జైల్లోకి వచ్చి అంత విడుదలపుగా మాట్లాడి ఆ లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు రచ్చబెట్టా, ఎందుకు దుర్మార్గంలో మళ్ళా వంచావు? మరి ఇంతమంది పోని నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఓడియడానికి అడిగితే చంద్రుడిపేటలో ఒక అమ్మ నాకు ఓడియవాడంటే ముందు పోస్టానికి ఇష్టపడలే, నువ్వు కాపులో ఉంచున్నావు, కాపులు కొట్టేస్తుంటే కాపులో రౌడీలు గుండాలు ఉంటారు, కాపులు గెలిస్తే మనకు అమ్మాడని బతకలు ఎవరు, తల్లి సాక్షిగా నా బిడ్డ సాక్షిగా ఇదే వరుడు ఒక తల్లి చెప్పింది అందరం చిలకడుపేటలో కాపు కొలుస్తూ చాలా మంది నేను అనుకున్నారు. వాళ్ళు వాళ్ళు మిగబెట్టుకుని కాపుగా నవ్వుతారే ఎవరొద్దు ఆ తల్లిని కనపడుతుంది, ఇది నీకు తెలుసు కదా. కాపులు రౌడీలు అన్నాడు చంద్రబాబు, కాపులు గుండాలన్నాడు, మరి ఎందుకు ఓటేయాలి, వేయాల్సిందే కాపులు గుండాలన్నా అనుకుంటున్నా కానీ చంద్రబాబుకే వేయాలంటే అడగదు నో క్వశ్చన్ సలహా అడగదు కాబట్టి ఇది ఎక్కడ పాలిటిక్స్, ఇది ఎక్కడ రాజకీయం,